చెన్నైలో తెలుగమ్మాయి లావణ్యపై జరిగిన దాడి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెపై దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ప్రధాన నిందితుడిని సూర్యగా గుర్తించారు. నిందితుల దగ్గర నుంచి లావణ్య ఐఫోన్ సహా 15 సవర్ల బంగారం, మరో 40,000 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నారు. ఈ నెల 12న రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా లావణ్యపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఆమె వద్ద ఉన్న బంగారం, ఫోన్లు సహా క్యాష్ దోచేశారు. పైగా రాడ్లతో లావణ్యను తీవ్రంగా గాయపరిచారు. స్పృహ తప్పి పడిపోయిన లావణ్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లావణ్య ఆసుపత్రిలో కోలుకుంటోంది. విజయవాడకు చెందిన లావణ్య కొద్ది కాలంగా చెన్నైలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. చెన్నైలో తెలుగమ్మాయి లావణ్యపై దాడి కేసు గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్ చెప్పండి, నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారా, ఏమేం రికవరీ చేశారు, అలాగే లావణ్యపై వాళ్లకు వ్యక్తిగత కక్ష ఏదైనా ఉందా, లేక కేవలం డబ్బు బంగారం కోసమే ఈ దాడి చేశారా? ప్రతిభ, 5 రోజుల క్రితం తమిళనాడులో సంచలనం సృష్టించినటువంటి తెలుగు విద్యార్థిని లావణ్య దాడి దాడికి సంబంధించినటువంటి కేసును పోలీసులు ఛేదించారని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ రోజు నుంచి 6 రోజులు గడుస్తున్నప్పటికీ పోలీసులు ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదని మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే దాదాపు ఏదైతే లావణ్య 13వ తారీఖున పెట్టిన సమయంలో నిర్మానుష ప్రాంతంలో పెరుంబాకం ఏరియా రోడ్డు వెళ్తున్న సమయంలో దారిని అడ్డగించి ముగ్గురు వ్యక్తులు ఆమె పైన దాడి చేసి రాడుతో పాటు తల మీద బలంగా కొట్టడంతో ఆమె తీవ్ర గాయాలతో పక్కనే ఉన్నటువంటి పొలాల్లో పడిపోయింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె దగ్గర ఉన్నటువంటి ఫోన్ తో పాటు మిగతా డబ్బు నగదు దోచుకెళ్లి ఆమె మీద అత్యాచారం చేశారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో కదలికలు వచ్చాయి. ఎందుకంటే ఒక మహిళ ఐటీ ఉద్యోగి పైన ఇలా జరగడము చెన్నైలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చాలా కేసును శిబిరిగా తీసుకున్నటువంటి చెన్నై సిటీ కమిషనర్ విశ్వనాథన్, ఆయన నేతృత్వంలోని ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దాదాపు 15 మందికి పైగా ఈ కేసులో ప్రధానంగా సూత్రధారులుగా ఉన్నటువంటి వారిని గుర్తించారు. అయితే ఈ 15 మందిలో ముగ్గురిని మాత్రము ఈ రోజున అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అందులో సూర్య అనే 20 ఏళ్ల యువకుడు ప్రధానంగా ఉన్నాడు. ఆ రోజు రాత్రి లావణ్యపై దాడి చేసిన అనంతరము లావణ్యకు సంబంధించినటువంటి స్కూటర్ తో పాటు ఆమె దగ్గర ఉన్నటువంటి ఫోన్ అన్ని లాక్కొని సూర్య అనే అతను వెళ్ళినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అటు తర్వాత ఏదైతే బైక్ లో వెళ్తున్న సమయంలో సూర్యాన్ని పట్టుకోవడంతో ఈ పూర్తి స్థాయిలో ఈ కేసు విచారణ సంబంధించి ఒక కీలక వ్యక్తిని 2 రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. అయితే అతని వద్ద నుంచి ఎటువంటి సమాచారం పూర్తి స్థాయిలో రాబట్టేందుకు మాత్రము పోలీసులకు 2 రోజులు సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఉదయం ఏదైతే సూర్యకు సంబంధించినటువంటి వ్యక్తితో పాటు మరొక 2 యువకులు ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా 19 ఏళ్లు ఉన్నట్టుగా కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. కేవలం డబ్బు ఫోన్ కోసమే వాళ్ళందరూ కూడా లావణ్య పైన దాడి చేసినట్టుగా కూడా పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏదైతే ఆ రోజు అర్ధరాత్రి 11:30 గంట సమయంలో ఒంటరిగా వస్తున్నటువంటి లావణ్య మీద విశిష్టారహితంగా రాడ్డుతో దాడి చేసి లావణ్య దగ్గర ఉన్నటువంటి ఐఫోన్ తో పాటు 40,000 రూపాయల నగదు, ఒక 15 సవరాలు ఉన్నటువంటి బంగారు చైన్ ను తీసుకువెళ్ళిపోయారు. అటు తర్వాత లావణ్య పరిస్థితి ఎలా ఉందని కూడా చూడకుండా ఆమెను పక్కన ఉన్నటువంటి పొలాల్లో పడివేసి బైక్ తీసుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ నేపథ్యంలో 6 రోజులుగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి పోలీసులు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ముగ్గురిని మాత్రము ఈ రోజు అరెస్ట్ చేశారు ప్రతిభ. అయితే కార్తీక్, ఎవరైతే ముగ్గురు నిందితులు ఉన్నారో వారు లావణ్యకు పరిచయం ఉన్న వ్యక్తులేనా, లేక పూర్తిగా తెలియని వ్యక్తులా, అసలు వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా చెప్పారా? ప్రతిభ, పోలీసుల చెబుతున్న సమాచారం మేరకు ఏదైతే లావణ్యకు సంబంధించి ఏదైతే నిందితులుగా ఉన్నటువంటి ముగ్గురిని అరెస్ట్ చేశారో వాళ్ళకి లావణ్యకి ఎటువంటి సంబంధము లేదు. కేవలం ఆ రోజు అర్ధరాత్రి ఒంటరిగా వెళుతున్న మహిళ అనేది మాత్రమే వాళ్ళకి వారు దృష్టిలో ఉంచుకుని ఆమె మీద రక్షణారహితంగా దాడి చేయడం జరిగిందని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఏదైతే నిందితుడు సూర్య 20 ఏళ్ల యువకుడు ఉన్నాడో అతను పెరుంబాకం పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో ఉంటున్నట్టుగా కూడా పోలీసు అధికారులు తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఈ ఐటీ హబ్ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలనే టార్గెట్ గా కొంతమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. అదే రీతిలో భాగంగానే ఇతను కూడా సూర్య అనే అతను అతని స్నేహితులు కలిసి లావణ్య పైన దాడి చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే కేవలం ఒంటరిగా రావడం అనేది మాత్రమే ఇక్కడ వారు ఆలోచించిన పరిస్థితి కనబడుతుంది. అందువల్లే ఆమెను అటాక్ చేయడానికి కూడా తాము ముందుకెళ్ళినట్టుగా కూడా చెప్పినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే సీసీ కెమెరాలు ఎటువంటివి అక్కడ లేకపోవడం చాలా నిర్మానుషంగా ఉండడంతో ఆ ప్రదేశాన్ని ఎన్నుకున్నట్టుగా కూడా
పోలీస్ అధికారులు తెలుపుతున్నారు. అందులో భాగంగానే ఈ ముగ్గురు యువకుల్ని కూడా అరెస్ట్ చేశారు. దాదాపు ఆ పెరుంబాకం ఏరియాలో ఎక్కువగా తెలుగు విద్యార్థులు, తెలుగు ఐటీ కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. అక్కడే రూమ్ తీసుకొని అక్కడే ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ విధులు ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో ఈ ఇటువంటి దాడులు ఎక్కువగా జరుగుతుంటాయి. 2014లో కూడా ఒక మహిళ టెక్కీకి సంబంధించి అదే ప్రాంతంలో దారుణంగా హత్యాచారం చేసి ఆమెను హత్య చేశారు. తిరిగి అదే ప్రాంతంలో ఒక తెలుగు విద్యార్థినికి ఇలా జరగడంతో ఒక్కసారిగా చెన్నైలో కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి పోలీసులు మాత్రము 6 రోజుల పాటు దర్యాప్తు చేసిన అనంతరము 15 మందిని అదుపులోకి తీసుకుని ముగ్గురిని మాత్రము ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు ప్రతిభ. కానీ కార్తీక్, ఆమె ఐటీ ఎంప్లాయీ అని చెప్తున్నారు. మానుష్య ప్రదేశంలోంచి అర్ధరాత్రి పూట బండిలో వెళుతూ ఉంది, ఆ టైంలో దాడి జరిగింది అంటున్నారు. మరి అయితే ఐటీ ఎంప్లాయీస్ కి జనరల్ గా నైట్ షిఫ్ట్ అనంతరం క్యాబ్ ప్రొవైడ్ చేస్తుంది కదా, మరి దీనికి సంబంధించి కంపెనీ ఏమైనా బాధ్యత వహిస్తూ ఏమైనా మాట్లాడిందా ఆ టైంలో ఆమె ఒంటరిగా విధులు ముగించుకుని వెళ్లడంపై? అయితే ప్రతిభ, కంపెనీ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన కూడా కంపెనీ నుంచి, కంపెనీ అధికారుల నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు. ఏదైతే కేసు మొదటి రోజులో ఏదైతే ఆమె హాస్పిటల్లో పోలీసులు అడ్మిట్ చేసిన రోజు నుంచి కూడా లావణ్య అనే ఆ ఐటీ ఎంప్లాయీ తెలుగు విద్యార్థిని ఆ సరౌండింగ్ లో ఉన్నటువంటి ఐటీ హబ్ లో ఏ కంపెనీలో పనిచేస్తుందని తెలుసుకోవడానికి పోలీసులకు 2-3 రోజులు సమయం పట్టిందని కూడా మనకు అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు తెలుపుతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఐటీ కంపెనీ ఉద్యోగుల భద్రత విషయంలో ఐటీ కంపెనీలు ఎలా వ్యవహరిస్తున్నాయన్నది. ఒకవేళ ఆ ఐటీ కంపెనీ ఎంప్లాయీ మన మా కంపెనీకి సంబంధించిన అమ్మాయి అని చెబితే, ఒకవేళ కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉండడం వల్ల వారు ఈ విషయం పైన, వ్యవహారం పైన నోరు మెదపడానికి మాత్రం ముందుకు రావడం లేదు. మరోవైపు ఏదేదైతే రాత్రి 11:30 గంట సమయంలో విధులు ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో ఎటువంటి క్యాబ్లు ఆ టైంలో ఆ పెరుంబాకం ఏరియా ప్రాంతంలో ఉండదని కూడా అక్కడ ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ కూడా చెప్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటే కూడా ఆ సంస్థల్లోని ఉద్యోగులు కూడా క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఖచ్చితమైన డిమాండ్ అయితే ఉంది, ఈ ఐటీ హబ్ ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా క్యాబులను ఏర్పాటు చేయాలని మాత్రము ఈ లావణ్య ఘటనతో మరింత దృఢంగా ఈ నిర్ణయాన్ని మాత్రం తీసుకోవాల్సిన అవసరం అయితే ఐటీ కంపెనీల మీద ఉంది. థ్యాంక్ యూ కార్తీక్.